ఈ రాష్ట్రంలో ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పరిపాలనలో దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఈ రోజు సంక్షేమానికి పెడితే 4,50,00,000 మంది పైశీలిక ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధి చేకూరితే దాంట్లో 70-80% మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు. దీంట్లో సింహభాగం హిందువులు కాదా అని అడుగుతా ఉన్నా. ఈ సంక్షేమ పథకాలు అందుతున్న వాళ్ళందరూ కూడా ఎక్కువ భాగం హిందువులు లేరా అని అడుగుతా ఉన్నాం. ఒక పక్క ఒక మంచి పరిపాలన అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా కులము మతము పార్టీలనే ప్రాంతం భేదాలు లేకుండా ఈరోజు చేస్తూ ఉంటే ఎక్కడ పార్టీ ఉనికి కోల్పోతుందో ఎక్కడ మా పార్టీకి సంబంధించి ఏ విధంగా బయటపడాలో అంటే ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడి ఏదో విధంగా పార్టీని బతికించుకోవాలా అని చెప్పి ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడుతుంది ఎవరు అనేది రాష్ట్రంలో కూడా అర్థమవుతా ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, గంగలో మునిగినా గోదావరిలో మునిగినా లేకపోతే తుంగభద్ర పుష్కరాల్లో మునిగినా యాగాలు చేసినా గోపూజ చేసినా ఉగాది పంచాంగం విన్నా ఒక భక్తి శ్రద్ధలతో విన చేయాలి తప్ప 40 సంవత్సరాలుగా నేను హిందూరని చెప్పుకుంటూ ఎక్కడికైనా కూడా బూట్లు వేసుకొని పూజ చేసే వ్యక్తి ఎక్కడైనా కూడా హారతలు కానీ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ ఎక్కడైనా కూడా బూట్లు వేసుకునే వ్యక్తి ఎవరు అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే ఈరోజు కేవలం తన కులానికి సంబంధించి తప్ప ఈరోజు అమరావతిలో కూడా చూసినా కూడా అమరావతిలో ఎక్కడా కూడా అమరేశ్వరుడి బొమ్మ ఈ అమరావతిలో ఎక్కడా కనిపించదు, కేవలం బుద్ధుడి బొమ్మ తప్ప. ఈరోజు ఎందుకు అటావుటినా బొట్టు పెట్టుకొని నేను హిందూ ఎత్తుకొని తిరుగుతున్నాడు అర్థం కావట్లేదు, కానీ ఏమి అమరావతిలో అమరేశ్వరుడి బొమ్మ ఎక్కడ ఎందుకు కనిపించలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం నీ రాజకీయ లబ్ధుల కోసం ఈ రాష్ట్రంలో ఈ విధంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కులాల మధ్య చిచ్చు పెట్టడం అది నీకు చెల్లుతుంది తప్ప ఎవరికి చెల్లదని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీ వాళ్ళకి. అలాగే నేను నాకు చెప్పడం కూడా జరిగింది, అవి ఎందుకు అప్పటికప్పటికే పేరు పెట్టలేదు, ఈరోజు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా దాని విచారణ జరుగుతుంది, దాని విధంగా ఏ విధంగా దీని వెనకలం జరుగుతుంది. అంతేగాని గతంలోలాగా ఒక ఇన్సిడెంట్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే గంట లోపల డీజీపీ గారు బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పేస్తాడు, దాని మీద విచారణ లేకుండా ఏమీ లేకుండా. ఆ విధంగా మేము ఈరోజు 29 కేసుల్లో కావాలనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేరుగా చేశారని పెట్టచ్చుగా, కానీ ఎక్కడా లేదు. 29 కేసుల్లో దాదాపు 9 కేసుల్లో టీడీపీ వాళ్ళ హస్తం ఉందని చెప్పాం, కొన్నిట్లో బీజేపీ వాళ్ళది ఉందని చెప్పాం. ప్రతి దాని మీద దీని వెనకాల మోటివ్ ఏంటో తీసుకొస్తా ఉన్నాం, కానీ ఎక్కడైనా మేము పెట్టాలనుకుంటే ఏం దీని వెనక లొకేషన్ ఉన్నాడని చెప్పి మేము కేసు కట్టలేమా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.